హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఎవరైతే స్కూటీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఒక యూస్ఫుల్ వీడియో అయితే కనుక చేయాలనుకుంటున్నానండి. జనరల్గా చాలామంది అఫ్కోర్స్ స్కూటీ వచ్చిన వాళ్ళైతే కనుక 100% స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే జనరల్గా తోలే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, సో వాళ్ళకైతే అవసరం పడదు. అండ్ నేను జనరల్గా కొన్ని వీడియోస్ చూశానండి ఎలా చెప్తున్నారు ఏంటనేసి, 100% వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈరోజు ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క టీచర్ చెప్పిన సబ్జెక్ట్ అనేది బాగా అర్థమవుతుంది అనమాట. ఐ థింక్ ఈరోజు నేను చెప్పే మెథడ్ త్రూ ఒక్కళ్ళు డ్రైవింగ్ చేసినా ఒక్కళ్ళు నేర్చుకోగలిగినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈరోజు నేను చెప్పే ఈజీ వేతో మీరు 100% ఈజీగా స్కూటీ నేర్చుకోగలుగుతారు. అంటే జనరల్గా చాలామంది అనుకుంటారండి, ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే కనుక మనం కూడా స్కూటీ డ్రైవ్ చేయగలగాలని, కానీ వాళ్ళు నేర్చుకోలేకపోవడానికి కారణం ఏంటంటే కనుక ఫస్ట్ భయం. ఫస్ట్ మీరు ఆ భయాన్ని అయితే కనుక 100% వదిలేయండి. ఏం కాదు, 100% వస్తుంది. ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి, ఒక్కటే పెట్టుకోవాలి గోల్, ఖచ్చితంగా మేము నేర్చుకోవాలి అనే ఒక్క గట్టి దృఢ నమ్మకం అండ్ కాన్ఫిడెన్స్ ఉంటే కనుక 100% మీరు స్కూటీ అనేది నేర్చుకుంటారండి. ఫస్ట్ పాయింట్ అనమాట ఇది. సెకండ్ ఏంటంటే జనరల్గా ఎవరైనా సరే మనల్ని స్కూటీ కొంచెం మాకు నేర్పుతారా అని అడిగినప్పుడు మిమ్మల్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటేనండి, మీకు సైకిల్ వస్తుందా అని అడుగుతారు వాళ్ళు. ఎందుకు అడుగుతారంటేనండి, సైకిల్ మనం తొక్కినప్పుడు ఏంటంటే కనుక మనం పక్కన వాళ్ళని ఇలా తప్పుకుంటూ ఎవరికి డాష్ అవ్వకుండా మనంతటా మనం సైకిల్ అనేది డ్రైవ్ చేసామనుకోండి, మీకు హ్యాండిల్ బ్యాలెన్సింగ్ అనేది మీకు ఎలా, ఒక మనిషి మన ఎదురుగుండగా వస్తున్నప్పుడు మనం ఎలా వాళ్ళని తప్పుకుని వాళ్ళకి డాష్ చేయకుండా మనం అంటే జాగ్రత్తగా సేఫ్టీగా వెళ్తాం కాబట్టి ఆ మెథడ్ ఈజీ ఉంటుంది అనే ఉద్దేశంతోనే మీకు సైకిల్ వస్తుందని అడుగుతారనమాట. సైకిల్ రాకపోయినా కూడా స్కూటీ నేర్చుకోవచ్చు, కాకపోతే దానికి నేను చెప్పాను కదా కాన్ఫిడెన్స్ ఉండాలి, మేము తోలాలి అనే ఒక బలమైన నమ్మకం ఉండాలి. అలాగే మీరు ఎప్పుడు కూడా వెంటనే ఒక పబ్లిక్ దాంట్లోకి వెళ్ళిపోయి స్కూటీ నేర్చుకోవద్దండి, దానివల్ల మీరు ఇంకొకరికి డాష్ చేసే అంటే లైక్ ఇంకొకరికి డీ కొట్టే ఇది ఉంటుంది ప్రాబ్లం. కాబట్టి ఫస్ట్ మీరు ఖాళీగా ఉన్న ఒక గ్రౌండ్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ది కానీ హస్బెండ్ది కానీ బ్రదర్ది కానీ లేకపోతే మీ ఇంట్లో ఉండేది మీరు ఫస్ట్ లైట్ వెయిట్గా ఉండే ఒక స్కూటీ పెప్ లాంటిది, టీవీఎస్, టీవీఎస్ ఎక్సెల్స్, టీవీఎస్ అంటే రావట్లేదు, టీవీఎస్ ఎక్సెల్స్ లాంటి బండిని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయండి. చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అవి, ఏంటంటే కనుక అవి మీ మాట ఖచ్చితంగా వింటాయి. ఇప్పుడు కొత్త బళ్ళు, కొత్త బండిని అయితే మాత్రం ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇంజిన్ అనేది అది చాలా స్పీడ్ ఉంటుంది అనమాట, దాని పికప్ అనేది అది మీరు కొంచెం ఇలా ఎక్సలేటర్ ఇవ్వగానే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతుంది, అది చూసి మీరు భయపడిపోతారు అసలే. కాబట్టి కొద్దిగా ఓల్డ్ బళ్ళు, సెకండ్ హ్యాండ్ బళ్ళని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, అది ఖచ్చితంగా మీకు అది మీ మాట ఉంటుంది కాబట్టి మీరు సేఫ్టీగా నేర్చుకోగలుగుతారు. ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్ బేసిక్గా నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు ఏం బేసిక్సే తెలియదు కాబట్టి ఎంత మీరు యూట్యూబ్ చూసినా సరే మీ బ్రదర్ని కానీ హస్బెండ్ని కానీ లేకపోతే మీ ఫాదర్ని కానీ ఫ్రెండ్స్ని కానీ కొద్ది రోజులు అంటే లైక్ మీకు కొంచెం అసలు బేసిక్ నాలెడ్జ్ అర్థమయ్యే వరకు కూడా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ అయితే కనుక అడగండి. ఎందుకంటే కనుక మీకు వాళ్ళు మగవాళ్ళు వెనుక ఉంటే కనుక బండిని మనల్ని కూడా కొంచెం బ్యాలెన్స్గా ఆపగలుగుతారు. సో దాంతో ఏంటంటే ఒక మీరు 3-4 డేస్లో మీకు కొంచెం అలవాటు అయితే కనుక మీరు చిన్న చిన్నగా యాక్సిలేటర్ అనేది కొంచెం రేజ్ చేసుకుంటా కూడా మీరు నేర్చుకోవడానికి అనేది బాగుంటుందండి. జనరల్గా మీ అంతటి మీరే ఎక్కేస్తే ఫస్ట్ 1-2 డేస్ మీకు కొద్దిగా భయం అనిపిస్తుంది కాబట్టి, సో వాళ్ళ హెల్ప్ తీసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుందండి. ఎందుకంటే మీకు కూడా బ్యాలెన్స్గా మన వాళ్ళు అనేది కనుక ఉంటే మనం పడిపోకుండా మనల్ని కేర్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా ది బెస్ట్ ఉంటుంది అనమాట. సో కొద్ది రోజులు మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోండి. స్పెషల్గా నేను మదర్స్కి చెప్పేది ఏంటంటేనండి, లైక్ పిల్లలు మన ఇంట్లో బండి ఉందంటే కనుక 100% అడుగుతూ ఉంటారు, మేము కూడా నేర్చుకోవాలి, మేము కూడా తోలాలని అంటే లైక్ డ్రైవింగ్ చేయాలనుకుంటాము అని అంటారు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి, పిల్లలు అయితే కనుక అసలు మెయిన్ రోడ్ మీదకి మాత్రం బళ్ళు తీసుకుని వెళ్ళకూడదు కాబట్టి. అండ్ ఆ ఏజ్ వచ్చే వరకు కూడా మన పిల్లలు ఆగుతారా, ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు, వాళ్ళు అసలు ఆగరు కాబట్టి కొంచెం నేర్పించాలండి. 100% వాళ్ళకి నేర్పాలి, అన్నీ నేర్పాలి, దాంతోపాటు మనం డ్రైవింగ్ కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి కొంచెం ఓపెన్గా ఉన్నటువంటి వాటిల్లో మనం కొంచెం దగ్గరుండి తోలడం అనేది కనుక నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు భయపడకుండా, సో చిన్నప్పటి నుంచి వాళ్ళు సైకిల్ ఎలా వాళ్ళకి అన్నిటితో పాటు ఇది కూడా అలాగే అలవాటు అయిపోతుంది కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా హ్యాపీగా తోలగలుగుతారనమాట. అది స్కూటీ అయినా కానివ్వండి లేకపోతే మగపిల్లలు బండి బైక్స్ ఏదైనా కానివ్వండి. సో ఈ రోజు అయితే కనుక నేను ఫస్ట్ బేసిక్స్తో నేను మీకు స్టార్ట్ చేస్తాను ఎలా ఉంటుంది ఎలా మనం నేర్చుకోవాలి ఈజీగా అనేసి. సో రండి.
ఇప్పుడు నేను మీకు చూపెట్టిన ఈ బండ్ వచ్చేసి యాక్టివ్ అన్నమాట. ఇదైతే కొద్దిగా వెయిటే ఉంటది. సో ఇది నాను ఇది నేను మా వారు అండ్ పిల్లలందరికీ కూడా బాగుంటది. అండ్ ఎందుకంటే యాక్టివ్ జనరల్ గా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా బాగుంటది అండ్ ఫ్యామిలీ కంప్లీట్ గా ఉపయోగ యూస్ అవుతదన్నమాట. కంప్లీట్ గా ఉపయోగపడతదని నేను దీని తీసుకున్నాను 7 ఇయర్స్ బ్యాక్ అండ్ దగ్గరగా. సో చాలా జాగ్రత్తగా వాడతాను నేను దీని అయితే గనుక మీ వీడియోస్ నేను ఇన్ని ప్రజెంట్ చేసి తీసుకొచ్చింది కూడా నన్ను ఈ బండే. సో ఈ బండి అంటే కూడా మా అందరికీ కూడా చాలా ఇష్టం అండి. ఎందుకంటే పిల్లలు కూడా దీని మీద నేర్చేసుకున్నారు అండ్ ఇంతవరకు దీని మీద నేను పడిపోవడం కానీ ఎక్కడైనా నాకు చిన్న దెబ్బ అగ్గిత కూడా తగలలేదు. అండ్ దీనికి నేనన్నా నాకు ఇదన్నా నాకు చాలా చాలా ఇష్టము. సో నేను దీన్ని ఎంతో కష్టపడి కొనుక్కున్నాను. అప్పట్లోనే నాకు ఇది 60,000 వరకు పడింది అనమాట. సో ఈరోజు నేను మీకు బేసిక్స్ నేర్పిస్తున్న ఈ బండి యాక్టివా. ఫస్ట్ మనం కీస్ తీసుకుని జస్ట్ మనం ఇలా పెట్టి ఓపెన్ చేసిన తర్వాత ఇది ఆన్ అండి. ఇది వచ్చేసి మనకి ఆఫ్, ఇక్కడ రాసుంటాయి ఆన్ అండ్ ఆఫ్ అని రాసుంటాయి మనకి క్లియర్గా. సో ఇది వచ్చేసి ఆన్ ఆఫ్. సో ఆన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కనుక ఈ రెండు ఉన్నాయి కదా, సో మనం బ్రేక్ చేసేసి ఇది 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 స్టార్ట్ బటన్ అండి. సో బండి మనకి ఇలా స్టార్ట్ అవుతుందండి. వద్దు అనుకుంటే కనుక సింపుల్గా మనం కీస్ని ఇట్లా మనం ఆఫ్ చేసేస్తే ఆఫ్ అయిపోతుంది. ఫస్ట్ ఇది ఆన్ అండ్ ఆఫ్ అండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ కూడా ఇప్పుడు చాలా లేటెస్ట్గా వచ్చేసాయి. ఇది నాది కొంచెం 7 ఇయర్స్ మోడల్ బ్యాక్ ఉన్న మోడల్ కాబట్టి ఇది వచ్చేసి మనకి పెట్రోల్ ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక ఎప్పుడైతే మన బండి ఆన్ అండ్ ఆఫ్ చేస్తాం కదా మనం, అప్పుడు మనకి పెట్రోల్ ఫుల్ ఉంది మీడియం ఉంది అయిపోతుంది అనే దాని ప్రకారంగా ఇక్కడ మనకి పెట్రోల్ అనేది మన ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఇది వచ్చేసి స్పీడ్ అండి. మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనే దాని ప్రకారంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో దాని ప్రకారంగా ఇది మన గ్రిప్లో ఉంటుందండి. ఇంకా ఆడవాళ్ళందరూ కూడా ఇలా సెల్ఫ్ బటన్తోనే బండ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఆన్ చేసి మనకి ఇది కొడితేనే మనకి బండ్ అనేది ఆన్ అవుతుందండి. జనరల్గా మగవాళ్ళు అంటే కనుక కిక్ కొడతారు కానీ ఆడవాళ్ళు అయితే కనుక జనరల్గా ఇప్పుడు ఇలానే మనం స్టార్ట్ చేస్తాము. ఇది వచ్చేసి ఆన్ బటన్ అండి. ఇది మనకి నెక్స్ట్ దీనిపైన ఏదైతే ఉందో ఈ బటన్ వచ్చేసి మనకి లైట్ అండి. లైట్ ఆన్ ఆఫ్. సో ఇక్కడే ఉంటాయి రెండు కూడా మనకి ఆన్ అండ్ ఆఫ్. సో నైట్ టైం అయితే కనుక మనం ఆన్ చేసుకోవాలి, మనం ఇంటికి ఎప్పుడైతే రీచ్ అవుతామో ఆఫ్ చేసేయాలి. మనకి ఈ బటన్ ఉంది కదా అండి, ఇది మనకి లైట్ డిస్టెన్స్ని అంటే మనకి ఇది రోడ్డు పైన స్లాంట్గా ఉండాలా లేకపోతే మనకి దూరాన్ని డిస్టెన్స్గా చూపించాలా లైట్ అనే దాని ప్రకారంగా ఇది మనకి మోడ్ మారుస్తుంది అనమాట. దీని కింద ఉన్న బటన్ వచ్చేసి మనం ఎక్కడన్నా మనం టర్న్ అవుతున్నాం అనుకోండి ఇండికేటర్ అనమాట. లైక్ మనం ఏదన్నా సపోజ్ రైట్ వెళ్తుంటే రైట్కి, లెఫ్ట్ వెళ్తుంటే లెఫ్ట్కి మనకి బటన్స్ అనేది మనం వెనక ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇది సిగ్నల్ ఇస్తుందండి. ఇండికేటర్ ఎప్పుడు కూడా మన వెనక వచ్చే వాళ్ళకి మనం ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నాము అనే దాని ప్రకారంగానే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది మనం రైట్ ఇండికేటర్ అయితే రైట్కి వెళ్తున్నట్టు. సో మనకి ఇక్కడ ఎప్పుడైతే వెలుగుతుందో మనకి బ్యాక్ సైడ్ కూడా ఒక లైట్ మన వెనక వచ్చిన వాళ్ళకి చూపెడుతుంటుందండి. ఆ తర్వాత మనం దాని ప్రకారంగానే ఆఫ్ చేసుకోవాలి వన్స్ ఒకసారి మనం టర్న్ చేసేసుకున్న తర్వాత. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హార్న్. అండ్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ బేసిక్స్ తెలుసుకున్నామండి. సో బండి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు బండి స్టార్ట్ చేసేటప్పుడు అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వెనక కూర్చునే మనకి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఈ రోజుల్లో హెల్మెట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లేకపోతే ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గర ఫోటో తీస్తారు కదా, అలాంటి దాటి కోసం మాత్రం కాదు, ఇది మన సేఫ్టీ పర్పస్. సో స్టార్ట్ చేద్దాము. హెల్మెట్ మాత్రం పెట్టుకునే డ్రైవ్ చేయండి, పెట్టుకునే నేర్చుకోండి, అది అది చిన్నలైనా పెద్దలైనా. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఇంకొక రెండు పార్ట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో బండి స్టార్ట్ చేస్తున్నామండి. ఈ రెండు ఉన్నాయి కదా, ఇది జస్ట్ మనకు ఓన్లీ బ్రేక్ గ్రిప్ కోసమే తప్ప ఇది దేనికి పనిచేయదు. జస్ట్ మనం పట్టుకుంటాం అంతే, గ్రిప్ కోసం అనమాట. నెక్స్ట్ ఈ హ్యాండిల్ వచ్చేసి మొత్తం అంతా కూడా మన రైట్ హ్యాండ్లోనే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి యాక్సిలరేటర్ అంటే స్పీడ్. నెక్స్ట్ బ్రేక్ అండి, మీరు స్లోలీ వేయాల్సి ఉంటుంది రైట్ బ్రేక్. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ బ్రేక్. రెండింటిని అవసరాన్ని బట్టి వాడాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు మీరు స్లోగా ఉండాలంటే కనుక మెల్లగా బ్రేక్ వేయాలంటే మీరు లెఫ్ట్ బ్రేక్ వాడవచ్చు. మన ముందు ఏదైనా సడన్గా స్పీడ్ బ్రేకర్స్ వస్తుంటాయి కదా, సో అప్పుడు మనం ఎగిరి పడకుండా గబక్కన ఎగిరి పడకుండా మనం స్పీడ్లో ఉంటాం కాబట్టి దీన్ని కూడా వేస్తూ మనం కొంచెం దీన్ని కనుక కొద్దిగా ప్రెస్ చేస్తే బండి స్మూత్గా స్పీడ్ బ్రేకర్ని జంప్ అవుతుంది అనమాట. సో ఈ రెండు ఎందుకు అంటే కనుక ఇది మనం కొద్దిగా కార్నర్స్ పెట్టుకుని ఇట్లా మనం వెనక నుండి వచ్చే మన బళ్ళు మన వెహికల్స్ ఎలా దాటుతున్నాయి, మన వెహికల్స్ ట్రాఫిక్ ఎంత ఉంది, సో అనే దాని ప్రకారంగా మనం వీటిల్లో నుండి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే ఏంటంటే కనుక మనకు ఒక ఐడియా ఉంటుంది మన వెనక ఏమి
వెహికల్స్ వస్తున్నాయి, ఎలా ఎలా ఉన్నాము మనం, ఎప్పుడు ముందే కాదు ఒక రౌండ్ వెనక కూడా మనం అప్పుడప్పుడు ఈ మిర్రర్స్లోంచి గమనించుకుంటూ ఉండొచ్చు. సో మనం ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామండి. నేను చెప్పాను కదా ఫస్ట్ కీ పెట్టేయాలి, ఆన్ చేయాలి. నెక్స్ట్ బండి ఆన్ అవ్వాలంటే బ్రేక్ వేసి మనం ఆన్ చేయాలి. ఓకే, మీకు సౌండ్ వినపడుతుంది కదా, బండి ఆన్ అయింది. ఇది వచ్చేసి మనకి యాక్సిలేటర్, స్లోగా యాక్సిలేటర్ ఇవ్వాలి. కొద్ది కొద్దిగా యాక్సిలేటర్ ఇచ్చి కొద్ది కొద్దిగా ఇట్లా మనం రేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైనా సరే కాళ్ళు రెండు ఎప్పుడు కూడా కిందే పెట్టాలి. కొద్ది కొద్దిగా మనం మూవ్ అయ్యే కొంచెం మనం కాళ్ళు రెండింటిని కూడా పైన పెట్టుకుంటూ నేర్చుకోవాలన్నమాట. మన వాళ్ళు ఎవరైనా బ్యాక్ సపోర్ట్ కోసం కూర్చుంటే కనుక మనకు కొద్దిగా ధైర్యం ఉంటుంది. అందుకే నేను చెప్పాను కొంచెం సపోర్ట్ తీసుకోండి. కొద్ది రోజులు అసలు ఏ బేసిక్స్ తెలియని వాళ్ళు కొద్దిగా మీరు ఇలా కొద్దిగా ఇలా చిన్నగా యాక్సిలేటర్ ఇవ్వండి. అస్సలు రేజ్ చేయద్దు, అస్సలు అంటే అస్సలు. సో మీరు రేజ్ చేస్తే ఏంటంటే మీకు అస్సలు గ్రిప్ ఉండదు కాబట్టి పడిపోతుంది. ఇలా అస్సలు కాళ్ళు పైకి పెట్టకండి కొద్దిసేపు.